హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. ఈరోజు మీరు వినబోయే నవల జ్యోతికి పెళ్ళి. ఉన్నవ విజయలక్ష్మి గారు రచించారు. సుజాత చచ్చిపోయి 12 రోజులైంది. ఈ 12 రోజులు ఒకలాంటి మతిభ్రమణం కలిగిన వాళ్ళ మైకం కమ్మినవాడిలా ఉండిపోయిన శ్రీధర్కి క్రమంగా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోగల శక్తి కలగడం ప్రారంభించింది. ఎందుకు ఇలా జరిగింది? సుజాత అకాల మరణానికి కారణం ఎవరు? నా జీవితం ఇలా కావడానికి కారణమేమిటి అని 200 సార్లు తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ప్రతిసారి ఒకే ఒక్క సమాధానం అతనికి స్ఫురించసాగింది. ఆ దుర్మార్గుడెవరో? సుజాత జీవిత కుసుమాన్ని అలా బలవంతంగా ఆగ్రహించకపోతే తమ ఇద్దరి జీవితాలు మరో విధంగా సాగిపోయేవి. ఆ దుర్మార్గుడు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని వాడి అంతు చూడాలనిపించేది. సుజాత చెప్పిన వివరాల్ని ఆధారం చేసుకుని వెతకడం ప్రారంభిస్తే అతని ఆచూకీ తెలుసుకోవడం కష్టం కాదు. తన జీవితకాలమంతా వెచ్చించైనా సరే ఆ వ్యక్తి మీద పగ సాధించాలనిపించేది. కానీ ఒక్కొక్కసారి తన భావాలకి తనే నవ్వుకున్నాడు. అలా ఆలోచిస్తున్న అతనికి చటుక్కున ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ 12 రోజులు తాను అసలు జ్యోతిని చూడడానికి వెళ్లేదు అని. ఎంత పొరపాటు చేశాడు! సుజాతకు చేసిన వాగ్దానం ఆమె కన్ను మూసిన మరుక్షణంలోనే అలక్ష్యం చేయడం ప్రారంభించానా అని తనని తానే నిందించుకుంటూ, లేదు సుజా, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. నీ జ్యోతిని నా ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించు అని మనసులోనే క్షమార్పణ కోరుకొని గబగబా మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని బయలుదేరాడు. దీపాలు పెట్టే వేళ దాటిపోవడంతో ఇంకా ఆ వాల్టికి కూడా శ్రీధర్ కానీ సుజాత కానీ రారని నిర్ధారణ చేసుకుంది నరసమ్మ. ఎంత ఆలోచించినా వాళ్ళు రాకపోవడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదామికి. కనీసం 4 రోజులకు ఒకసారైనా వచ్చేవారు శ్రీధర్బాబు. సుజాతమ్మ సరే సరే, వీలైతే ప్రతిరోజును, లేకపోతే 2 రోజులకొకసారి విధిగా వచ్చి కాసేపు కూర్చుని పాపని ముద్దులాడి వెళుతుండేది. మరి ఇన్నాళ్ళు వారిద్దరి సంగతి కూడా తెలియకపోవడానికి కారణమేమిటో అనుకుంటూ స్టవ్ ముట్టించి వంట ప్రయత్నంలో పడింది. ఇంతలోనే తలుపు తట్టిన చప్పుడయ్యి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా శ్రీధర్ వాడిన ముఖం, గుంతలు పడ్డ కళ్ళు, 10 లంకణాలు చేసి లేచిన వాళ్లా ఉన్నాడు. రండి బాబుగారు, మీ మాటే తలుచుకుంటున్నా. ఎందుచేత రాలేదో అనుకుంటున్నాను, కానీ మీకు జ్వరం వచ్చిందేమో అన్న ఆలోచనైనా నాకు రాలేదు. ఇప్పుడు బాగా కులసగా ఉందా బాబు? అమ్మగారికి కూడా ఒంట్లో బాగుండలేదా? వారి దర్శనమే కావడం లేదు అంటూ గబగబా మాట్లాడేస్తూ అక్కడున్న కుర్చీని శ్రీధర్ కూర్చోవడానికి కాస్త ముందుకు జరిపి అతని సమాధానానికైనా ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళి జ్యోతిని ఎత్తుకొచ్చి అతనికి అందిస్తూ, ఆంటీగారు రాలేదేమని అడగండమ్మా అంది ముద్దుగా. ఆంటీ ఇంకా నిన్ను చూడ్డానికి రాలేనంత దూరం వెళ్ళిపోయింది పాప అంటూ జాలిగా ఆ పసిదాని బొగ్గలు నెమరపోయిన శ్రీధర కళ్ళ నుండి టపటపా అసురు బిందువులు రాలి అతని బొగ్గల మీద చేతి మీద పడ్డాయి. అది చూసిన నరసమ్మ ప్రాణం గిలగిలాడిపోయింది. పరిస్థితి అర్థమయ్యి కానట్లుంది దానికి. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు బాబు అంది భయం భయంగా. దేవుడి దగ్గరికి. నిజమా బాబు, నా తల్లికప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? సుస్థి ఏమిటి చేసింది అందది ఏడుస్తూ. సుస్థి అదే డాక్టర్లకి అర్థమయ్యి మందులకు లొంగే జబ్బు కాదు. ఏంటో బాబు, ప్రపంచకంలో అనేక రోగాలు, ఎంత పెద్ద డాక్టర్లు కనిపెట్టలేని జబ్బులు వచ్చి పడుతున్నాయి. కానీ అమ్మగారేంటో మరీ నీరసంగా కనిపిస్తుంటే నేను అనేదాన్ని బలానికి టానిక్లది బాగా తీసుకోండా మాని. ఆమె అదోలా నవ్వుతుంటే నాకు ఆ సంగతి తెలీదనే నువ్వు చెప్తున్నావా అని అనుకుంటున్నారనుకునేదాన్ని. అంతేకాని ఇలా డాక్టర్లకు కూడా అర్థం కాని మాయదారు జబ్బు అనుకోలేదు. 15 రోజులైంది అమ్మగారు ఆఖరి సరిక్కడికి వచ్చి అని అదంటుంటే, 13 రోజులైంది అంటే రేపు చచ్చిపోతుందనగా ఈ వాటి రోజు కూడా వచ్చి ఈ పాపని చూసి వెళ్ళింది అన్నాడు శ్రీధర్. అయితే ఉండొచ్చు బాబుగారు, ఆ అమ్మగారికి ఈ పాపగారు ప్రాణంతో సమానం. ఆ చల్లని తల్లి కడుపున ఒక్క కాయ అయినా కాయకుండానే ఆ మాయదారి దేవుడు పిలుచుకుపోయాడు అమ్మని అందది గద్గద కంఠంతో. అక్కడ కూర్చుని ఆ పాపని చూస్తూ నరసమ్మ మాటలు వింటుంటే తన దుఃఖం ఇంకా అధికమవుతుందనిపించి మళ్ళీ వస్తానని దానికి చెప్పి పాపని ఒకసారి ముద్దు పెట్టుకుని ఇంటికొచ్చేశాడు. సుజాత పోయిన కబురు విని వచ్చిన కొద్దిమంది బంధువులు ఆ సాయంకాలం వెళ్ళిపోయారు. ఇల్లు మరీ బోరు మంటోంది. అలాంటి ఒంటరితనం అది వరకు అలవాటైందే అయినా ఇప్పుడేంటో దుర్భరంగా అనిపించసాగింది. ఆఫీసుకి వెళ్లాలనిపించదు. వ్యాపారం విషయాలు పట్టించుకోబుద్ధి కాదు. 24 గంటలు అలా ఏడుస్తూ పడుకుంటే బాగుండును అనిపించసాగింది. అంతేకాదు,
ఆ బాధలో ఆ అశాంతిలో అతనికి ఒక్కొక్కసారి వింత వింత కోరికలు కలగసాగాయి. అది వరకు ఎవరైనా మనశ్శాంతి కోసం సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తున్నట్లు, పెగ్గు మీద పెగ్గు తాగుతున్నట్లు ఏ నవల్లోనైనా చదివినా, ఏ సినిమాలో అయినా చూసినా అతను నవ్వుకునేవాడు. ఆ సన్నివేశాలని అవహేళన చేసేవాడు. కానీ ఇప్పుడు తన ఈ అసహాయ స్థితిలో, ఈ అశాంతి వాతావరణంలో తను అది వరకు అలవాట్లేని సిగరెట్టు మద్యం రెండింటినీ తనకి తోడు తెచ్చుకుంటే ప్రాణం హాయిగా ఉంటుందేమో అనిపించసాగింది. అయినా వెంటనే ఆ ఆలోచనని అమలుపరచడానికి మాత్రం ధైర్యం చాలలేదు. అలాగే కుమిలిపోతూ మరికొన్ని రోజులు గడిపాడు. చివరికింకా ఆ పరిస్థితి దుర్భరమనిపించి సిగరెట్టు మద్యం అలవాటున్న ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకున్నాడు. మొదట అతనికి ఆశ్చర్యం వేసింది. శ్రీధర్ అది వరకులాగే తనని హేళన చేస్తున్నాడేమో అనిపించింది. కానీ చివరికి శ్రీధర్ పరిస్థితిని అర్థం చేసుకుని, అవును భాయి, జీవితంలో ఏ బాధలు లేనివాళ్ళు, ఇంకా ఆనందంగా ఉండడానికి మనశ్శాంతి లేనివాళ్ళు కాసేపైనా తన బాధలు మరిచిపోయి హాయిగా బ్రతకడానికి ఇదొక్కటే సాధనం అంటూ మెల్లిమెల్లిగా అలవాటు చేయడం ప్రారంభించాడు. మొదట్లో కొడుకు ఎక్కడికి వెళుతున్నాడో నీలకంఠం గారికి అర్థం కాలేదు. కానీ క్రమంగా అతని గదిలో యాష్ట్రే వెలువట్టడం, అది గంటగంటకి సిగరెట్ పీకలతో నిండిపోవడం ఆయనకు తెలిసింది. క్రమంగా ఆఫీసు విషయాల్లో కాస్త శ్రద్ధ కనపరుస్తున్న కొడుకు సాయంకాలం అయ్యేసరికి ట్రిమ్గా తయారై ఎక్కడికో వెళ్ళడం, రాత్రి 8 గంటలకి ఇంటికి తిరిగి రావడం, ఆ స్థితిలో తనకు కంటబడ్డం ఇష్టం లేని వాళ్ళ రోజూ ఏదో కారణం చెప్తూ భోజనం గదిలోకే తెప్పించుకోవడం, ఆ వాలకమంతా చూస్తుంటే ఆయన గుండెలు విచ్చిపోసాగాయి. ఈ ఇంటికి ఇంకా ఏం కీడు రాసిపెట్టావు భగవంతుడా అని లోపలే కుమిలిపోసాగారు. కొడుకుతో ఆ విషయమే ప్రస్తావించే ధైర్యం లేకపోయింది. అక్కడికి మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న సూచనని ఆయన చాలాసార్లు చేయడమే కాకుండా స్నేహితుల చేత కూడా చెప్పించారు. అందరికీ శ్రీధరిచ్చిన సమాధానం ఒక్కటే, తనకిక అలాంటి కోరిక లేదు అని. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్ రాత్రిపూట ఇంటికొచ్చే టైం కూడా మారిపోసాగింది. అతను బయటికి వెళ్ళేటప్పుడే, రాత్రి నేను వచ్చేసరికి ఆలస్యం కావచ్చు, భోజనం నా గదిలో పెట్టి నువ్వు పడుకో అని వంటవాడికి చెప్పి వెళ్ళడం, తిరిగి వచ్చాక అన్నం ఇష్టమైతే కాస్త తినడం, లేకపోతే మూతైనా తీయకుండా ఆ పళ్ళెం అలాగే ఉంచేసేయడం, ఇది పరిపాటైపోయింది. నీలకంఠం గారికి ఒక్కసారి బోరున ఏడవాలనిపించేది. చివరికి ఆ దిక్కుతోచని స్థితిలో అతని కంటికి ఆప్తుడుగా కనిపించినవాడు గురునాథం ఒక్కడే. గురునాథం ఆయనకి భావమరిది. అన్నపూర్ణమ్మ బ్రతుకున్నప్పుడు వాళ్ళకి సయోధ్య లేదు. ఏదో ముఖం ముడుచుకుని చెల్లెలు పోయినప్పుడు, మేనలుడి పెళ్ళైనప్పుడు, తర్వాత సుజాత పోయినప్పుడు ముక్కు చెల్లించుకున్నట్టు వచ్చి వెళ్ళాడు. అతనికి పెళ్ళుడు దాటిపోతున్న కూతురుందని, ఆ అమ్మాయిని ఒకప్పుడు శ్రీధర్కివ్వాలని అతనికి మహా ఆశగా ఉండేదని నీలకంఠం గారికి గుర్తుకొచ్చింది. ఆ పిల్లకి పెళ్లి చేసే శక్తి తనకిక లేదన్నట్లు, చేతనైతే తన సంపాదనతో తనే తన పెళ్లి చేసుకుంటుంది అన్నట్లు ఆ అమ్మాయిని ఒక చిన్న ఉద్యోగంలో చేర్పించాడని కూడా ఆయన విని ఉన్నాడు. ఈ కష్ట సమయంలో తన కుటుంబాన్ని ఆదుకోగల శక్తి ఆ ఒక్క రాజేశ్వరికి తప్ప మరెవ్వరికీ లేదనిపించింది. ఆ పిల్ల చనువుగా నట్టింట తిరుగుతూ ఉంటే శ్రీధర్లో క్రమంగా మార్పు రావచ్చునని, అతను ఆమెను వివాహం చేసుకుని మళ్లీ మామూలు మనిషి కావచ్చునని ఆశ కలిగింది ఆయనకి. అయితే ఎన్నో సంవత్సరాలుగా ముభావంగా ఉంటున్న బావమరిదికి ఉత్తరం రాయాలంటేను, అతని కూతుర్ని వెంటబెట్టుకుని వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండమని అడగాలంటేను ఏదో మొహమాటం అనిపించింది. లేని బావమరిది కూతురైతే చుట్టం చూపుగా వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉండడానికి ఎలాంటి ఆపేక్షణ ఉండదని, తర్వాత ఎప్పుడో ఆ ఇంటి కోడలు కాగల అవకాశం ఉంది కదా అని, పరాయి వాళ్ళెవరూ వయసులో ఉన్న ఆడపిల్లల్ని తన ఇంట ఉంచరని అనిపించాక ఆ అభిమానాన్ని సంశయాన్ని దూరంగా నెట్టి బావమరిదికి స్వయంగా ఉత్తరం రాశాడు. ఈ మధ్య తన మనసు బొత్తిగా బాగుండడం లేదని, రాజేశ్వరితో పాటు వచ్చి గురునాథం ఇక్కడ కొద్ది రోజులు ఉండగలిగితే తను చాలా సంతోషిస్తానని రాశాడు. ఆయన స్పష్టంగా రాయకపోయినా అందులో అంతరార్థం గ్రహించుకోలేనంత అర్భకుడు కాదు గురునాథం. ఉత్తరం అందిన మర్నాడే అమ్మాయి చేత ఉద్యోగానికి 2 నెలలు సెలవు పెట్టించి వెంటబెట్టుకొచ్చాడు. వాళ్ళొచ్చేసరికి నీలకంఠం గారి ఇంటి స్థితి మరీ అస్తవ్యస్తంగా ఉంది. వంటవాడికి 2 రోజుల నుండి జ్వరం, మూసిన కన్ను తెరవకుండా పడుకునున్నాడు వాడు. వాడికి జ్వరం వచ్చే ముందే పని మనిషి చుట్టాలెవరో చచ్చిపోయారని కబురొస్తే అది వెళ్ళిపోయింది ఊరికి. కొత్తగా కుదిరిన మనిషికి ఇంటివారి దగ్గర నుంచి సాధ్యమైనంత ఎక్కువ డబ్బు గుంజుదామనే ధోరణి తప్ప శ్రద్ధగా పనిచేయాలనే ధోరణే లేదు.
దానికి తోడు అది వచ్చినాడే నారాయణ మంచం ఎక్కాడు. శ్రీధరే ఎలాగో తనకి చేతనైనట్లు ఇంత నెస్కేఫ్ కాఫీ కలిపి తండ్రికి నారాయణకి ఇచ్చి తను కాస్త తాగేవాడు. నారాయణకి బ్రెడ్ తెచ్చిచ్చి తండ్రి కొడుకులు వీలైనప్పుడు హోటల్కి వెళ్ళి భోంచేసి వస్తుండేవారు. తన మీద అజమాయిషీ చేసేవారు లేకపోవడంతో ఆ కొత్త మనిషి గదులైనా ఊడవకుండా ఇక్కడా అక్కడా తిరుగుతూ నారాయణ కోసం అని తెచ్చిన బ్రెడ్డు పళ్ళు సగం తినేస్తూ ఉండేది. ఎప్పుడు చూసినా అద్దంలా ఉండే ఇల్లు దుమ్ము ధూళి పేరుకొని చిందరవందరగా పడుంది. రిక్షా దిగి లోపలికొస్తూనే పరిస్థితినంతా ఆకలింపు చేసుకున్న రాజేశ్వరి గబగబా కాళ్ళు చేతులు కడుకునొచ్చి వంటగదిలో స్టవ్ అంటించి అందరికీ కాఫీ కాచిచ్చింది. పని మనిషిని మెత్తగా రెండు చీవాట్లు పెట్టి దగ్గరుండి గదులు ఉడిపించింది. తర్వాత స్నానం చేసి వంట చేసి అందరికీ వడ్డిస్తుంటే నీలకంఠం గారు ఆప్యాయంగా పిల్లవంక చూస్తూ, రైలు దిగి వస్తూనే ఇంత పని నెత్తిన వేసుకున్నాం, ఈ పూటకి హోటల్ నుండి క్యారియర్ తెప్పిస్తానంటే విన్నావు కాదు అన్నాడు. ఏమంత పనిలేండి అని నెసిగేసింది రాజేశ్వరి. మరి కాసేపటికి ఇంటికొచ్చిన ఆఫీస్ మేనేజర్ సీతాపతి గారు ఇంట్లో చుట్టాలని చూసి సంబరపడుతూ, సరిగ్గా సమయానికి వచ్చారు మీరు, ఈ రెండు రోజులు చాలా ఇబ్బంది అయిపోయింది, పోనీ అని మా ఇంటి నుంచి భోజనం పంపిస్తానన్నా వద్దనేవారు అన్నాడు గురునాథంతో. ఒకటి రెండు సార్లు అతన్ని చూసిన పరిచయాన్ని పురస్కరించుకుని క్రమంగా నారాయణ జ్వరం తగ్గి మళ్ళీ వంట పని చూసుకోవడం మొదలుపెట్టాడు. పాత మనిషి పనులకు వచ్చింది. రాజేశ్వరి పై పనులు చూసుకుంటూ ఇంటిని దిద్దుతోంది. ఇంటికి ఒక ఆడదిక్కు ఎంత అవసరమో ఇప్పుడైనా గ్రహించావా బాబు? ఆ సమయంలో రాజు లేకపోతే మనం చాలా ఇబ్బంది పడిపోయేవారం. రాజేశ్వరిని ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంచేసుకుంటే బాగుంటుంది కదా అన్నారు నీలకంఠం గారు కొడుకుతో. అతనికి తండ్రి అభిప్రాయం అర్థమైంది. వాళ్ళు వచ్చిన దగ్గర నుండి తండ్రి మేనమామ ఘుమ్మరంగా మాట్లాడుకునే మాటలు, తనకేదో నచ్చజెప్పాలని వాళ్ళు పడే తాపత్రయం, వంట మనిషి పని మనిషి ఉన్నా తనకి కాఫీ అందించడం దగ్గర నుండి రాజేశ్వరి స్వయంగా చేయడం, అన్నీ అతను గమనిస్తూనే ఉండేవాడు. ఎప్పటికప్పుడు తన మనసులో మాట తండ్రికి చెప్పేయాలనిపించేది, కానీ ఏంటో జాప్యం చేస్తూ వచ్చాడు. అయితే అతని పద్ధతిలో మాత్రం ఏ మార్పు లేదు. సాయంకాలం బయలుదేరి స్నేహితుల దగ్గరికి వెళితే రాత్రి మళ్ళీ ఏ తొమ్మిదింటికో ఇంటికి రావడం. ఇప్పుడు తండ్రి తనతో అలాంటి ప్రస్తావన తీసుకురాగానే అదే మంచిదనిపించింది తన మనసులో మాట చెప్పడానికి. మీరు చెప్పేది మరీ బాగుంది. నారాయణ జ్వరం అస్తమానం వస్తుందా? పని మనిషి ఇబ్బంది రోజు ఉంటుందా? ఎలాగో సర్దుకునేవాళ్ళం. అదేంటబ్బాయ్, ఆ అమ్మాయి మన కోసం అంత చేస్తే ఒక మంచి మాట అయినానొద్దా? విస్మయంగా అన్నారాయన. అబ్బే, తనేమీ చేయలేదని నేను అనడం లేదు. సరిగ్గా అలాంటి సమయంలో వచ్చి మనకి సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు ఎల్లుండో మామయ్య వెళతానంటున్నారుగా, అప్పుడు రాజుకి ఒక మంచి చీర జాకెట్టు కొనిస్తే సరి. మీ మామయ్య వెళ్ళిపోయినా అమ్మాయిని మరి కొద్ది రోజులు ఇక్కడే ఉంచుకుందామనుకుంటున్నాను. అతను ఏమంటాడో మరి? వద్దు నాన్నగారు, మీరు అలా అడగద్దు. అతను ఏమంటాడో అన్న మాట అలా ఉంచి అసలు నాకే ఇష్టం లేదు. మన ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేరు, పరాయి పిల్లని ఇక్కడ విడిచి వెళ్ళమండం మర్యాదగా ఉండదు. ఉసూరు మంది నీలకంఠం గారి ప్రాణం, అయినా ఊరుకోలేకన్నారు. ఆ అమ్మాయిని నా కోడలు చేసుకుంటే బాగుంటుందనే నా కోరిక నువ్వు అర్థం చేసుకోలేదా? పోనీ ఇప్పుడిప్పుడే నీ మనసుకి స్థిమితం లేకపోతే కొన్నాళ్ళ తర్వాతనైనా సరే. నాకింక అలాంటి ఉద్దేశం లేదు. మావయ్య వాళ్ళు ఊరు వెళ్ళి మరో సంబంధం ఏదైనా చూసుకోవడం మంచిది. కావలిస్తే మనం కొంచెం డబ్బు సహాయం చేద్దాం, అంతేకాని మళ్ళీ పెళ్లి చేసుకోమని మాత్రం నాకు ఇంకెప్పుడు చెప్పకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీలకంఠం గారు నిరాశపడిపోయారు. మరి కొన్నాళ్ళకైనా కొడుకు మారకపోతాడా అనే ఆశ పూర్తిగా అడుగనట్లే అయింది. అయినా బావమరిదిని కూతుర్ని మరి కొన్నాళ్ళు ఉండమని మాత్రం ఆయన కోరారు. రోజులు గడుస్తున్నాయి. రాజేశ్వరికి గురునాథం గారికి కూడా తాము వచ్చిన పని సానుకూలం కాదేమో అనిపించసాగింది. ఇంకిక్కడుండి ప్రయోజనం ఏమిటి? ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నారు చాలాసార్లు. అయినా మానవుడు ఆశాజీవి, మరి కొన్నాళ్ళకైనా శ్రీధర్లో మార్పు రాకపోతుందా, తమ కోరిక నెరవేరకపోతుందా అనే ఆశ వాళ్ళని పట్టుకు వదలడం లేదు. అందుచేతనే పౌరుషానికి పోయి మూటాముల్లే సర్దుకోకుండా నీలకంఠం గారి మాట ప్రకారం మరి కొంతకాలం ఉండదలుచుకున్నారు. సీతాపతి గారి బలవంతం మీద 3 గంటల దాకా ఆఫీసులో కూర్చుని అన్యమనస్కంగానే ఆయన చెప్పిందంతా విని అవసరమైన కాగితాల మీద సంతకాలు పెట్టి ఇంటికి వచ్చేశాడు శ్రీధర్. ఆవేళ నీలకంఠం గారి ఒంట్లో అంత బాగుండక ఆఫీసుకి వెళ్ళలేదు. ఆవేళే కాదు, సుజాత పోయినాటి నుండి మనసు బాగుండకపోవడంతో పాటు శరీరంలో కూడా ఏదో రుగ్మత ప్రవేశించిందేమో అనిపించేలా ఉంది ఆయన పరిస్థితి.
వయసులో భార్యావియోగం అనేక మందికి కలుగుతుంటుంది. 15 సంవత్సరాల కాలం తొలి భార్యతో సంసారం చేసి 4 బిడ్డల తండ్రి అయ్యాక కూడా ఆ భార్య పోతే 4 రోజులు ఆమె కోసం ఏడ్చి 5వ నాటి నుండి మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్లు ఉన్నారు. అలాంటిది ఇదేమిటి విడ్డూరం, తమ ఒక్కింట్లోనే ఇలాంటి విపరీతం జరుగుతోందా అనిపిస్తుంది ఆయనకి. నిజానికి తన కొడుకు వయసులో ఉన్నవాళ్ళు అసలు ఇంకా పెళ్లి కాకుండా ఆ ప్రయత్నాల్లో ఉన్నవాళ్లే చాలామంది ఉంటారు. అలాంటిది శ్రీధర్లో ఈ వైరాగ్యం ఏమిటి? ప్రేమించి మనసుపడి చేసుకున్న భార్య, మక్కువగా ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటున్న భార్య, ఏ అనుభవం తీరకుండానే 100 ఏళ్ళు నిండిపోయినట్లు ఆ దేవుడి పిలుపు అందుకుని వెళ్ళిపోతే అయిన వాళ్ళకి తీరని దుఃఖం కలగడం సహజమే. కానీ ఆమెనే తలచుకుని ఇలా కుమిలిపోతూ పిచ్చిపట్టిన వాళ్లా తిరగడం అసహజంగా ఉంది. కానీ 4 పాటు బ్రతుకుతున్న బ్రతుకులా లేదు. ఎంతమంది స్నేహితులున్నా సినిమాలు, షికార్లు, కాఫీ హోటళ్లే తప్ప మరో వ్యసనం ఎరగని కొడుకు ఇప్పుడు తాగుడు కూడా అలవాటు పడుతున్నాడని తను చూచాయిగా విన్నాడు. విన్నమేమిటి, అతని వాలకం చూస్తుంటే తనకే అనిపిస్తోంది. అది నిజమా అని కొడుకుని నిలదీసి అడిగే ధైర్యం తనకు లేకపోతోంది. ఒకవేళ అడిగితే మాత్రం నా ఇష్టం అని అతను ముఖం మీదే సమాధానం చెప్తే తనేం చేసేటట్లు? చివరికి ఈ అలవాటు మితిమీరని వ్యసనంగా పరిణమించి వాడు ఇల్లు ఒళ్ళు గుల చేసుకుంటుంటే కళ్ళారా చూస్తూ తనిలా కుమిలిపోతూ బ్రతకవలసిందేనా? 7 సంవత్సరాల తరబడి శ్రమించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన ఈ వ్యాపారం, ఈ ఫ్యాక్టరీ అన్నీ తన కళ్ళెదురుగానే పతనమైపోవలసిందేనా? తనక వయసు చెల్లిపోయింది. ఇప్పటిదాకా పడ్డ కష్టాలతో మనసు చివికిపోయింది. మరి కొడుకైనా అది వరకులా బాధ్యతగా ప్రవర్తించకపోతే ఉన్నదంతా పోగొట్టుకోవడం మినహా మరి జరిగేదేముంటుంది? భగవంతుడా, ఇంటికి మంచి రోజులనేవి లేనేలేవా? అన్నపూర్ణ ఉన్ననాళ్ళు కళకళలాడుతున్న ఈ ఇంట్లో నా అంత అదృష్టవంతుడు మరొకడుండడు అన్నంత గర్వంగా బ్రతికిన తను ఆమె పోవడంతో సగానికి కుంగిపోయిన మాట వాస్తవమే. అయినా మళ్ళా అంతలోనే తేరుకొని ఉన్న ఒక్కు కొడుకు మీద ప్రాణాలన్నీ పెట్టుకుని ఎప్పట్లా నవ్వుతూ బ్రతకడానికే ప్రయత్నించాడు. సరే, కాలం గడిచింది, కోడలొచ్చింది, మళ్ళీ ఇల్లు ఎప్పట్లా కళకళలాడుతోంది అనుకుంటే ఓరవలేని విధి మళ్ళీ ఒక కంకర్రాయి తీసి తమ వైపు రువ్వింది. పోనీ అయిందేదో అయిపోయింది, మూడువారిపోయిన జీవితాన్ని మళ్ళీ చిగురింపు చేసుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నాడా వీడు అంటే అదేం లేదు. చిక్కుపడిపోయిన దారాన్ని ఇంకా పీటముడులు వేస్తున్నట్లు జీవితంలో మరింత దుఃఖాన్ని, అశాంతిని కొంతెచ్చుకునే పనే చేస్తున్నాడు. రాజేశ్వరి లక్షణమైన పిల్ల. ఏనాడో వచ్చిన మాట పట్టింపులు, ద్వేషాలు అన్నీ మరిచిపోయి నేను రమ్మని ఉత్తరం రాయగానే కూతుర్ని తీసుకొచ్చాడు గురునాథం. మనసులో ఆశ ఉండడం వల్లే అక్కడ పని కూడా మానుకొని 5-6 నెలలు పైగా ఉండిపోయారిక్కడే ఆ తండ్రి కూతుళ్ళు. ఇంకా ఎన్నాళ్ళుంటారు? ఎన్నాళ్ళున్నా ఫలితం కనిపించడం లేదు అనుకుంటే వాళ్ళకి మాత్రం చిన్నతనం కాదు. డబ్బు లేకపోయినా ఆత్మగౌరవం ఉండకుండా పోతుందా? ఇంటికి వెళ్ళి ఏవో సంబంధాలు చూసుకుంటాడు. గంతకు తగ్గ బొంత దొరకపోదు. తమ బ్రతుకులే ఎలా తెల్లవారతాయో తెలియడం లేదు. మధ్యహాల్లో సోఫాలో కూర్చుని గతమంతా మళ్ళా మళ్ళా తిరగతోడుకుంటున్న నీలకంఠం గారు శ్రీధర్ బయటికి వెళ్లే సన్నాహంలో ముస్తాబయ్యి షూ టకటకలాడించుకుంటూ మేడదిగి రావడం చూసి, మావయ్య వాళ్ళు ఇవాళే వెళ్ళిపోతామంటున్నారు అన్నాడు. అవును, జ్ఞాపకం ఉంది. వాళ్ళ ట్రైన్ 9:30 కదూ అని, అయ్యో నేను మర్చిపోయాను, ఇవాళ పిక్చర్ ప్రోగ్రాం వేసుకున్నాం, మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళుతున్నాం, మరి వాళ్ళు వెళ్లే వేళకి రాలేకపోవచ్చు, ఇప్పుడే చెప్పేస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. మావయ్య, నేను అలా బయటకు వెళుతున్నాను, మీరు వెళ్లే వేళకి రాలేనేమోనని ఇప్పుడే చెప్పేస్తున్నాను. రాజు, అత్తయ్య వాళ్ళందరినీ అడిగానని చెప్పు, మరి వెళతాను అనేసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. నీలకంఠం గారికి బూరిని ఏడిస్తే బాగుండు అన్నంత దుఃఖం వచ్చింది, కానీ దిగమింగుకున్నారు. తిన్నగా తన స్నేహితుడి గదికి వెళ్ళాడు శ్రీధర్. ఆ స్నేహితుడికింకా పెళ్లి కాలేదు. ఒక ఇంటిలో మేడ మీదున్న ఒక గది అద్దెకి తీసుకుని అందులో ఉంటూ హోటల్లో భోజనం చేస్తూ ఉద్యోగం చేస్తున్నాడు అతను. శ్రీధర్, మరో స్నేహితుడు గోపి అక్కడికి వెళ్ళి ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ కావలసింది తాగి యువతల పడేవారు. ఆ వాళ్ల శ్రీధర్ వెళ్లేసరికి ఇంకా గోపి కూడా లేడు. వాసు గది తాళం వేసింది. ఎక్కడికైనా వెళ్ళాడేమో, కాసేపు వేచుందామని బాల్కనీలో నిలబడ్డాడు. ఇంతలో గోపి స్కూటర్ మీద వచ్చాడు. వాసు వాళ్ళమ్మకి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చిందట, వాడు ఊరికి పోతున్నానని చెప్పాడు అన్నాడు. మరెలా అన్నాడు శ్రీధర్. పబ్లిక్గా బారుకు వెళ్ళి తాగాలంటే అతనికి ఇంకా ధైర్యం చాలడం లేదు. మా ఇంటికి వెళదాం హుషారుగా అన్నాడు గోపి. మరి మీ శ్రీమతి?
వాళ్ల తమ్ముడి పిల్లట 4 రోజులు ముందుగా వెళతానని సరదా పడింది. సరేనని ఇప్పుడే రైలెక్కించి వస్తున్నా అన్నాడు. ఇద్దరూ గోపీలు చేరుకున్నారు. గోపి ఉంటోంది మేడ మీదే. 3 గదులు, వంటగది, బాత్రూమ్ అన్నీ ఉన్న ఫ్లాట్ అది. గోపి స్కూటరు, శ్రీధర్ కారు దిగి పైకి వెళ్లేసరికి ఇంటికి తాళం లేకపోవడం చూసి శ్రీధర్ తెల్లబోయాడు. లోపల ఎవరైనా ఉన్నారా అన్నాడు. మా పనిపిల్ల రాదుందిలే, అది కూడా వెళ్ళిపోతే నాకు భోజనానికి ఇబ్బంది అవుతుందని మా ఆవిడ ఇక్కడే ఉంచి వెళ్ళింది. రేపు నేను పెళ్లికి వెళ్ళేటప్పుడు నాతో తీసుకువెళతా అన్నాడు గోపి తలుపు తడుతూ. ఆ పిల్ల అసలు పేరు అప్పలమ్మ, అది బాగుండలేదని గోపి భార్య కలిసి రాధగా మార్చారు. ఆ రాధని పని కోసం గోపి భార్య తన పుట్టింటి నుండి తెచ్చుకుంది. ఇంట్లో పై పనితో పాటు వంట వార్పు కూడా అదే చేస్తుంది. పిల్ల కూడా శుభ్రంగా ఉండడం వల్ల చూసేవారికి కూడా పని పిల్ల అనిపించకుండా ఎవరో వాళ్ళ బంధువేమో అనిపిస్తోంది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. శ్రీధర్ డ్రాయింగ్ రూంలోకి దారితీస్తుంటే, ఏమోలే ఆ వేళకి ఎవరొస్తారో, ఈ గదిలో అయితే బాగుంటుంది అంటూ బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు గోపి. అక్కడ కుర్చీలో శ్రీధర్ని కూర్చోబెట్టి అల్మరాలోంచి సరంజామంతా తీసి టీపై మీద పెట్టాడు. వస్తూ వస్తూ ఒక సీసైనా కొనుక్కురావాల్సింది అని అంతవరకు అనుకుంటున్న శ్రీధర్, ఇంత స్టాక్ ఉంచావు ఇంట్లో, మీ ఆవిడికి తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా. తెలుసు అన్నట్లు తలూపాడు గోపి. ఇంతలో రాధ ఒక ప్లేట్లో వేయించిన జీడిపప్పు, వేరుశనగ పప్పు తెచ్చి బలమీద పెట్టింది. స్నేహితులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా తాగుతుంటే రాధ కాసేపు అక్కడే నిలబడినట్లు, కాసేపు బయటికి వెళ్ళినట్లు అలా అటు ఇటు తిరుగుతోంది. ఒక అరగంట గడిచిందేమో. ఎవరో వచ్చి పిలవడంతో రాధ వెళ్ళి తలుపు తీసి గోపికి చెప్పింది. అతను వాళ్ళని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి కబుర్లు చెప్తున్నాడు. ఒకడూ కూర్చున్న శ్రీధర్ రోజూ కన్నా కాస్త ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల అతని ఒళ్ళంతా ముద్దుబరిపోయినట్లుగా ఉంది. లేచి నిలబడే ఓపిగ్గానీ ఇంటికి వెళ్ళగలిగే శక్తి కానీ లేదనిపించింది. అలాగే కళ్ళు మూసుకుని కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఎవరో కుర్చీ వెనక్కి నిలబడి తన కంఠం చుట్టూ 2 చేతులు పెనవేసినట్లయింది. అతను కళ్ళు విప్పి కూడా చూసే శక్తి లేనట్లు అలాగే ఉండిపోయాడు. ఆ వ్యక్తి అతని భుజం మీద నుండి ముందుకొంగి అతని చెంప తన చెంప ఆనించి చెవిలో ఏదో గుసగుసలాడింది. శ్రీధర్ ఉలిక్కిపోయినట్లు కళ్ళు తెరిచాడు. తన మీదకు వాలి చెంపకి చెంప చేర్చున్న రాధని చూడగానే అతనికి కంపరం పుట్టుకొచ్చినట్లయింది. ఛా, ఇదేం పని, అవతలకు వెళ్ళు అని చీత్కారం చేస్తూ ఆమె తన మెడలో హారంలా వేసిన చేతుల్ని విదిలించిపోయాడు. కానీ ఆమె పట్టు సడలించకుండా, మా బాబుగారు ఏమైనా అనుకుంటున్నారని భయపడుతున్నారా? మరి అమ్మగారు ఊళ్ళో లేకపోయినా నేను కేవలం వంట కోసమే ఇక్కడ ఉండిపోయాననుకున్నారా? మా బాబుగారికి ఒంటరిగా ఉండే అలవాటు లేదు అంటూ గువ్వలా గుణిగిందది అదొలా నవ్వుతూ. గోపి ఇలాంటివాడా? లక్షణంగా భార్యతో సంసారం చేస్తూ పనిపిల్లతో అక్రమ సంబంధం ఏర్పరచుకునే నీచానికి దిగజారాడా? అతనిలో ఇలాంటి బలహీనత ఉందని తెలిస్తే తను ఏనాడో ఆ స్నేహం వదులుకునేవాడే. శ్రీధర్ ఆలోచనలో మునిగిపోయిన అరక్షణం సరిపోయింది రాధకి ఇంకా ధైర్యం పుంజుకోవడానికి. ఓ చేత్తో అతని క్రాఫ్ సవరిస్తూ మరింత ముందుకొంగి చటుక్కున అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. సర్పదృష్టుడైనట్టుగా లేచి నిలబడ్డాడు శ్రీధర్. అయినా అతని చెయ్యి వదలకుండా అలాగే పట్టుకుని సున్నితంగా తన చెంపలు కానించుకుంటూ, అంత కోపం ఎందుకండి? ఒకవేళ మా బాబుగారు ఉండగైతే ఏమైనా అనుకుంటారేమోనని భయంగా ఉందా? నేను ఆ మాటే చెప్దామనుకుంటున్నాను. రేపు మధ్యాహ్నం మీ బాబుగారు ఆఫీస్కి వెళ్ళిపోయాకరండి అంటోంది అది మెల్లగా. అందరూ మీ బాబుగారు లాంటి వాళ్ళే ఉంటారనుకోకు అని ఎలాగో దాని పట్టు విడిపించుకుని గబగబా నడుచుకుంటూ డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి, అవతల మనిషి వంకైనా చూడకుండా నేను వెళుతున్నాను గోపి అని చెప్పేసి చలచరా కిందకు వచ్చేశాడు. కారులో కూర్చోగానే అతనికి దుఃఖం ముంచుకునొచ్చినట్లయింది. ఛీ, ఇవాళ ఎంత చెడ్డ రోజు అనుకున్నాడు. ఒక పనిపిల్ల నన్ను తక్కువగా అంచనా వేసుకుని తన పొందు కోసం ఆహ్వానించడం అన్నది తలుచుకుంటేనే ఒంటి నిండా తేళ్లు జిరలు పోగుతున్నట్టుగా ఉంది అని చేదరించుకున్నాడు. అలా కాసేపు ఆలోచిస్తూ కూర్చునేసరికి రాధ తప్పు ఏమీ లేదేమో అనిపించసాగింది. ఆ గోపీగాడి బుద్ధి ఎలాంటిదని తెలియక నేను వాడితో స్నేహం పెంచుకోవడమే కాకుండా వాడితో కలిసి తాగడం మొదలుపెట్టాను. దాని యజమాని స్నేహితుడంటే అలాంటి వాడే అయి ఉంటాడు అని అది అనుకోవడంలో తప్పులేదేమో. అయినా ఇవాళ ఇదేమిటి ఇంతగా తాగేశాను? అదొచ్చిన భుజం మీద వాలిపోయిందాక ఒంటి మీద స్పృహ అన్నదే లేనివాళ్లా కూర్చుండిపోయాను అని తనని తానే నిందించుకున్నాడు. అదే సమయంలో అతనిలో మరో స్పృహ చటుక్కున కదిలినట్లయింది. అది అంత దగ్గరగా వచ్చి తనని కౌగిలించుకుంటుంటే తనలో ఒక విచిత్రమైన సంచలనం, కాంక్ష బయలుదేరింది.
మరొక పెగ్గు వేసుకుని ఇంకా ఒళ్ళు తెలియని స్థితిలో ఉండుంటే తను ఆ ప్రలోభానికి లొంగిపోయేవాడేమో అనుకుంటుంటే సిగ్గుతో అతని ముఖం నల్లబడిపోయింది. ఆ క్షణంలో తనని చూస్తే తనకే అసహ్యం వేసింది. ఎలాంటి అనుచిత కార్యము జరగకుండా తనకి తెలివి తెప్పించినందుకు ఆ భగవంతుడికి శతకోటి వందనాలు అర్పించుకున్నాడు. ఆ క్షణంలోనే అతనికి అనిపించింది, ఇవాళ చాలా మంచి రోజు, ఒక భయంకరమైన ప్రమాదం నుండి తప్పించుకుని బయటపడగలిగాను అనుకున్నాడు. అయితే అతని ఆలోచనలో తన మనసుని విడవకుండా వెంటాడుతోంది ఒకే అంశం. సుజాత మరణంతో తను విరాగిగా మారిపోయినని, తనలో ఇంకా ఎలాంటి వాంఛలు లేవని, శేషజీవితం అంతా ఒంటరిగానే గడపగలనని అనుకున్నాడు. కానీ అది ఒట్టి భ్రమ అని కాసేపటి క్రితమే అర్థమైపోయింది. ఇవాళ తాను ఆ సంచలనానికి, కాంక్షకి తట్టుకుని నిలబడగలిగాడు. మరోనాడు ఇదే స్థితిలో కానీ, ఇంతకన్నా మైగం కమ్మిన స్థితిలో కానీ తాను పతనమైపోవచ్చు. తన నిగ్రహం ఏ రోజైనా సడలిపోవచ్చు. గృహస్థ జీవితం మీద